ఉన్నత వ్యక్తిత్వ నిర్మాణం తరగతి గదిలోనే మొదలవుతుంది. ప్రాథమిక స్థాయిలో చదువు సంస్కారం దేశభక్తి పెంపొందింపజేస్తేనే సామాజిక స్పృహ కలిగిన బాధ్యతాయుత పౌరులు తయారవుతారు. కానీ చాలా మంది పేద విద్యార్థులు ముఖ్యంగా బాలికలు వివిధ కారణాలతో విద్యకు దూరమవుతున్నారు. ఇలాంటి వారి అభ్యున్నతికి ఓ సంస్థ విశేష కృషి చేస్తోంది. సేవ త్యాగం అంకితభావం నిస్వార్థంగా పనిచేసేలా విద్యార్థుల్ని తయారు చేయాలనే లక్ష్యంతో 2005లో వందే మాతరం ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్లో ప్రారంభమైంది. నల్గొండ వరంగల్తో పాటు వెనకబడిన పాలమూరు జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు అనాథ విద్యార్థులకు ఆపన్నహస్తం అందిస్తోంది. అక్షరాభ్యాసం, రక్షాబంధన్, కిశోరి విద్యా వికాసం, పరీక్షల అధ్యయన కేంద్రాలు, వాత్సల్యపూర్ణ తదితర కార్యక్రమాలు వందే మాతరం ఫౌండేషన్ చేపట్టింది. ఫీజులు, పుస్తకాలు, బస్ పాస్లు ఇచ్చి విద్యార్థుల్ని నిర్వాహకులు ప్రోత్సహిస్తున్నారు. 10వ తరగతి తరువాత బాలికల ఉన్నత విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. సమాజం కోసం తపించేటువంటి దేశభక్తులు సమాజంలో పెరిగితే ఏ రంగంలోనైనా సరే దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతారు. ఒక వివేకానంద లాగా, ఒక మహాత్మా గాంధీ లాగా, ఒక అబ్దుల్ కలాం లాగా, ఒక అన్నా హజారే లాగా సమాజం కోసం అవసరమైతే సర్వస్వం త్యాగం చేయడానికి సిద్ధపడేటువంటి సంస్కారవంతమైనటువంటి వ్యక్తులని ఈ సమాజంలో తయారు చేయాలి. ఆ వ్యక్తులు ఆయా రంగాలలో ఈ దేశం కోసం, సామాజిక విలువల కోసం, సామాజిక వికాసం కోసం వాళ్ళు పనిచేస్తారనే ఉద్దేశంతో వందే మాతరం ఫౌండేషన్ ప్రారంభించడం జరిగింది. 10వ తరగతి తర్వాత డ్రాప్ అయిన అమ్మాయిలని ఇంటర్మీడియట్ చదివించడము, ఆ ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయిలతోని తిరిగి గ్రామాల లోపల బాల సంస్కార కేంద్రాలని నడపడము, ఈ కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. విద్యార్థులకి ఆటపాట ద్వారా సంస్కారము, దేశభక్తి మరియు తిరిగి సమాజాభివృద్ధికి మీరు ఏ విధంగా ఉపయోగపడాలనే కార్యక్రమాలని ఆటపాట ద్వారా నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాలన్నీ కూడా మహబూబ్ నగర్ మరియు వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ శివార్లోని బిఎన్ రెడ్డి నగర్లో ప్రజ్ఞాధామం పేరుతో నిర్వహిస్తున్న వసతి గృహంలో 50 మంది అనాథ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి కావలసిన అన్ని సౌకర్యాల్ని ఆ సంస్థే కల్పిస్తోంది. వాళ్ళు నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడంతో పాటు సమాజంలో ఎలా ఉండాలో చాలా నేర్పించారు. దానికి తగ్గ ప్రతిఫలాన్ని నేను ఖచ్చితంగా అందిస్తాను దేశానికి. మేము చదువుకునే కాలేజీలో ఫీజుల నుంచి టోటల్గా మేము పెట్టే ప్రతి రూపాయి ఖర్చు నుంచి కూడా ఈ ఆశ్రమం వాళ్ళే భరిస్తున్నారు. మేము కూడా బాగా చదువుకొని ఇట్లాంటి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఇదే ఆశ్రమం నుంచి మేము సమాజాన్ని సేవ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం సార్. ఇప్పుడు ఊర్లో ఉండేవాడిని, మరి ఇతరులగానే వెళ్ళేవాడు, కానీ ఇప్పుడు నా టాలెంట్ గుర్తించి వాళ్ళు ఇంతమంది అవకాశాన్ని ఇచ్చినందుకు నేను సద్వినియోగం తెచ్చుకొని మరియు నా గ్రామానికి, నా స్కూల్కి ఇలాంటి ట్రస్టులను ఏర్పాటు చేసి నేను వాళ్ళకు తోడ్పడాలని నేను అనుకుంటున్నాను. మన బడి, మన ఊరు, మన దేశం అనే నినాదంతో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతోంది వందే మాతరం సంస్థ. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందని నమ్మిన ఈ సంస్థ విద్యా వికాసానికి అత్యంత ప్రాధాన్యమిస్తోంది. గ్రామీణ నిరుపేద బాలికలకు విద్యాబుద్ధులు చెప్పించడంతో పాటు అనాథ విద్యార్థులను ఆదుకుంటోంది. కెమెరామెన్ నరేష్తో చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.